సార్ నమస్తే అండి, తుళ్ళూరు మాది. మేము రైతులు ఇదిగా వచ్చాం సార్. మాతో పాటు ఇప్పుడు ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాల వాళ్ళు కూడా గవర్నమెంట్ పండించుకోమని 40 సెంట్లు 40 సెంట్లు అట్లా ఇచ్చిన పొలాలు ఉండి, దానికి సంబంధించిన రైతులు కూడా వాళ్ళకి ఇప్పుడు పనులు లేవని మాకు రైతులతో పాటు ఎకరాకి కౌలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఈ పెన్షన్ రాదు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కౌలు వచ్చే దాని మీదే జీవనాధారం చేయాలి. ఇప్పటి వరకు అక్కడ బోల్డంత అభివృద్ధి జరిగి పనులు వాళ్ళకి కావాల్సినంత కన్స్ట్రక్షన్ పనులు కానీ ఇటువంటివి కానీ బొచ్చలని జరిగినాయి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి వాళ్ళు ఎక్కడ పని చేసుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ పని లేదు, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. వాళ్ళకి ప్రజెంట్ ఆ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వాళ్ళు కౌలు రాలేదు. ప్లస్ వాళ్ళకి మాతో పాటు కౌలు వస్తే వాళ్ళు పెన్షన్ తీసుకున్న వాళ్ళు అంటే పెన్షన్లు వస్తున్నాయి. ఇట్లా పలుండి 30 సెంట్లు 40 సెంట్లు ఉండాలి. ఈ కౌలు రాక ఇబ్బంది పడిపోతున్నారు. కొంచెం అది కూడా మీరు అది మీ తరఫున మాట్లాడి రైతుల తరఫునను ఈ తరఫున అక్కడ రాజధాని రైతుల తరఫున ఉంటారని మా రెండు నిమిషాలు మాట్లాడే. సార్ నమస్కారం అండి, నా పేరు ఉప్పలపాటి సంవత్సరం అండి. మాది తుళ్ళూరు గ్రామం అండి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయి సపరేట్గా ఉన్నప్పుడు ప్రభుత్వం అడిగిందని భూములు ఇచ్చామండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి, ఈ రాజధానికి ఇచ్చిన 29 గ్రామాల్లో 11 కులాలు ఉన్నాయండి. ఇక్కడ ఏదో ఒక కులానికి మేము ఇక్కడ సపోర్ట్గా చేశాం 11 కులాలు. అదొకటి. ఇంకోటి, ఈ 11 కులాల్లో ఉన్న మధ్యతరగతి రైతులందరికి భూములు ఉంటాయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఉండండి, ఇక్కడ ఈ ఏరియాలోనే అన్ని కులాలకి 20 సెంట్ల దగ్గర నుంచి 10 ఎకరాల దాకా ప్రతి రైతుకి ఉంటాయండి. అందరూ స్వచ్ఛందంగా ఇచ్చేవండి, ఉండవల్లి పెనుమాక తప్పక. అది కంటిన్యూ జరుగుతుందండి. అప్పుడున్న గవర్నమెంట్ డెవలప్ చేస్తూ ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం మారిందండి. ప్రభుత్వం మారిన తర్వాత మేము అట్నే కంటిన్యూగా చేస్తామని మేము వెయిట్ చేస్తూ ఉన్నామండి. గత 4 రోజుల క్రితం బొత్స సత్యనారాయణ గారు చేసిన ప్రకటన, ఆ తదనంతరం నెక్స్టడే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో మేము ఏ పని చేసినా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో చేస్తామన్నారు. మేము ఆ 2 ప్రకటనలు చూసి మేము కానీ మా ఇళ్ళలో మా ఫ్యామిలీలు కానీ మేము నిద్రాహారాలు ఇవ్వండి 4 రోజుల నుంచి. కానీ తర్వాత మేము బీజేపీ వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన చేసిన దానికి మాకు సంబంధం లేదు, వీళ్ళు మాకేం చెప్పట్లేదని. తర్వాత మేము మొన్న అన్ని అందరినీ కలుద్దాం అనుకుంటున్నామండి. గుంటూరులో దగ్గర ఉన్నారు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ కలిసామండి. ఆయన మీ తరపున మేము ఉంటామని గట్టిగా చెప్పారు. ఆ పార్టీ వాళ్ళు చెప్పారండి. అది చెప్పిన తర్వాత కొద్దిగా మెత్తబడ్డారండి. ఇప్పుడు మాకు ఈ కంప్యూటర్లు ఈ ట్వీట్లు ఇవన్నీ తెలియదు. నిజంగా బొత్స సత్యనారాయణ గారు ప్రకటన చేశారంటే ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో ఉన్న ఒక ట్వీట్ చేయొచ్చుకోండి, ఇది కాదు మేము రాజధాని మార్చమని. ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుందండి. మేము ఈ రైతులు మేము మా తాతలు మేము సంపాదించిన ఆస్తులు ఇచ్చామండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీరు కానీ బీజేపీ వాళ్ళు కానీ అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ సిపిఐ వాళ్ళని కలిసామండి, సిపిఎం వాళ్ళని కలిసాము, బహుజన సమాజ పార్టీ వాళ్ళని కలిసామండి. మీరందరూ మా సపోర్ట్ చేయాలి సార్. మేము ఆ రోజు భూములు అడిగితే ఇచ్చాము. గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉండితే రేపు వేరే గవర్నమెంట్ ఉండొచ్చు. మా ఆస్తులన్నీ కోల్పోయి మేము ఎప్పుడు, మీకు తెలుసండి, మేము రైతు కుటుంబాలు, మేము పైనుంచి ఇట్లా ఇచ్చేవాళ్ళమేనండి. రైతులు అంటే పండించి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేవాళ్ళం. రైతులకి ఈ పరిస్థితికి వస్తే రోడ్డు మీద నిలబడుతుందండి. మాకు మీరు సపోర్ట్ అందరు కావాలి సార్. మేము ఇలా అమరావతి నుంచి ఇక్కడికి వచ్చింది ఒకే ఒక ఉద్దేశం అండి, పవన్ కళ్యాణ్ గారు మా వెనకాలంటే మాకు కొన్నంత ధైర్యం ఉండిద్దండి. మీ అందుకు మేము మీకోసం ఉంటామండి. చాలా సంతోషం అండి. మా అభిప్రాయాలన్నీ మేము మీతో పంచుకున్నాం. వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి అన్ని రకాలుగా చూసుకుంటే ఆల్రెడీ రెడీమే మనకి వైజాగ్ అనుకున్నారు, కొన్నిసార్లు దోనకొండ అనుకున్నారు, రకరకాలుగా ప్రయత్నం చేసినా ఏదైతేనే అది సరైన నిర్ణయం సరికాదు నిర్ణయం ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీంట్లో ఇందాక పెద్దలు సుధాకర్ గారు కూడా మాట్లాడుతూ ఎవరు ఇష్టపడి ఇచ్చినట్లు, మీరు అందరూ తరతరం వచ్చింది, కొంతమంది కష్టపడి సంపాదించుకుంది, మీరు భూమిని దున్నారు, కష్టపడ్డారు, మీ తరాలు, మీ పాత తరాలు, మీ తల్లిదండ్రుల తరాలు, మీ తాతల తరాలు దానికి పాడి చేశారు, అక్కడ వ్యవసాయం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలకి ఆ రోజు ఒడిదుడుకులు కూడా నాకు తెలుసు. నాకు నేను ఇద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. నమ్మసఖ్యంగా మేము ఇస్తే ఎట్లా పోతామంటే 4 ఎకరానికి 4 వంతు భూమి ఇస్తామంటే ప్రభుత్వం ఈ
ల్డ్ ఎక్విజిషన్ యాక్ట్ పరిస్థితి ఏంటంటే ఎవరైనా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎవరం కాదును. ప్రభుత్వం మనం కొద్ది మంది వ్యక్తులకి మన అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న పాలసీలకి మనం బందీలం. మనం ఏం చేయలేము. మనం ఇష్టపడి పెట్టుకున్నాక డిమోనటైజేషన్ పెడితే మనం ఒప్పుకొని తీరాలి, వేరే దారి లేదు మనకి. అలాగే ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద మేము ఒక బెనిఫిట్ చూపించి మాకు ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలకు ఒక రాజధాని కావాలని ల్యాండ్ భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ఏం చేయలేము. నిస్సహాయత కూర్చొని చూడాలంటే దాని బదులు ల్యాండ్ పూలింగ్ అనేది మీరు ఇందా సుధాకర్ గారు మాట్లాడుతుంటే ఇష్టం లేకపోయినా చాలా మంది ఇచ్చారు. ఎందుకంటే ఇంకా తప్పదు కాబట్టి కొంత ఎమోషనల్ యాంగిల్ ఉంది దీంట్లో. రాష్ట్రం ఇవన్నీ కలిసి మెజారిటీ ఇచ్చారు. సో లా పోయినసారి కూడా రెండు మూడు సందర్భాల్లో పెనుమాక కానీ ఉండవల్లిలో కానీ ఇష్యూస్ జరిగినప్పుడు ఉండవల్లిది ఒక ప్రత్యేకమైన ఇది, అది రాష్ట్ర విభజన కంటే ముందు కోట్ల రూపాయలు విలువన్న భూములు, అది ఇవ్వడానికి ఇష్టపడలేదు. అది నేనేమన్నానంటే పోయే గత ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకుంది, ఇష్టం ఉన్న రైతులు ఎవరి రైతాంగం ఎవరిచ్చినా అది ఇష్టం కూడా లాక్కోకండి. అది ఒక్కటే నేను రిక్వెస్ట్. ఎందుకంటే ఏడుపుల మీద లేదంటే వారి కన్నీళ్ళ మీద మనకి ఎందుకు రాజధాని కట్టడం. నేను చాలాసార్లు గత ప్రభుత్వానికి నేను తెలియజేశాను. దీంట్లో మీరు చెప్తున్నట్టు దాదాపు 28,000 రైతు కుటుంబాలు కానీ రైతు కూలీ కుటుంబాలు కానీ ఇవన్నీ ఇచ్చేశారు. దాంట్లో ఖచ్చితంగా పెనుమాక కానీ ఉండవాలి కానీ కొన్ని చోట్ల కొన్ని ఊళ్ళు ఇవ్వలేదు. అది చాలా తక్కువ. నాకు మొత్తం తిప్పి ఒక 2,000 ఎంతమంది ఉంటారని నాకు ఆ రోజు దాన్ని బట్టి అర్థమైంది. గతంలో చెప్పినట్టుగా వారికి మీరు వదిలేసిన భూముల్ని అంటే భూసేకరణ చట్టం వాళ్ళ మీద ప్రయోగించకుండా నేను గత ప్రభుత్వానికి విన్నవించుకోవడం భూసేకరణ చట్టాన్ని చాలాసార్లు దాన్ని ప్రయోగించకుండా ఆపారు. ఇష్టపడి ఇంతమంది ఇచ్చారు కదా. అంటే నేను ఆ రోజు నేనేమనుకున్నాను అంటే మీరు అందరు కష్టం ఇష్టపడి ఇచ్చినప్పుడు దానిని ఎవరు దాన్ని వెనక్కి తీసుకునే హక్కు ఇంకెవరికి ఉండకూడదు. నేను కోరుకుందల్లా వాళ్ళకి రేపు పొద్దున ఈ కౌలు కానీ అలాగే మీకు ప్రతి చోట ఒక భూమి ఇస్తారు, మీకు 4 వంతు భూమి ఇస్తున్నారు, అది ఇచ్చారా లేదా ఇవన్నీ నేను ఆ కాన్షియస్ నాకు ఉండింది ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ. కానీ ఈరోజు మనకున్న పరిస్థితి చూస్తే ఒక ప్రభుత్వం ఇచ్చిన మాటని ఒక ప్రభుత్వం ఇచ్చిన పాలసీని ఇంకో ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాంట్లో ఏదైనా అవకతవకలు ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలి. ఇంకా బెనిఫిట్ చేయాలి లేదంటే కరెక్షన్స్ ఏమంటే కరెక్షన్ చేయాలి. కానీ ఇలా మొత్తానికి తీసేద్దామని అంటే ఇది ఒక్క మన రైతులు మన అమరావతి ఈ రైతుకు సంబంధించిన ఇది రాష్ట్ర ప్రజలకు కూడా నమ్మకం పోద్దు. ఈ రోజున ఇలా ఉన్నారు రేపు పొద్దున ఏమంటారు. ఆ ప్రభుత్వాలు నమ్మకం పోకూడదు, ప్రభుత్వ విధి విధానాల మీద నమ్మకం పోకూడదు. ఈరోజు ఇది నాకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇందాక చాలామంది అన్నట్టుగా ఇది ఒక కులానికి సంబంధించింది అనేది ఒక బలమైన ప్రచారం జరిగింది. ఇది నేను ప్రత్యేకించి చాలాసార్లు ఉదాహరణకి ఉద్దనరాయని పాలెం అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ దళిత రైతులతో మాట్లాడాం. మాట్లాడుతూనే అడిగాను మిమ్మల్ని మీరు బెదిరించి అంటే మిమ్మల్ని ఎవరిని బెదిరించారా మిమ్మల్ని ఎవరన్నా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు మేము ఇష్టపడేస్తున్నాం సార్, కాకపోతే మాకు కొంచెం ఎక్కువ రేట్ ఇవ్వండి, మాకు మీకు మాది కొంత అసైన్డ్ భూమి దానికి కొంచెం సమానంగా ఇప్పించాను, అంతేగాని మేము కాదంటలేదు, మేము రాజధాని కావాలి, మేము ఇష్టపడేస్తున్నాం. ఇది ఇక్కడ మీరు చెప్పిన మాటతోటి నేను కూడా ఏకీపిస్తాను. ఇది కొన్ని దాదాపు 11 కులాలకు సంబంధించిన అందరు కలిసి ఇచ్చింది. ఇది అందరు నేను చూశాను, దాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏముంది అంటే ఎక్కువ మందికి తెలియట్లేదు ఎంత అభివృద్ధి జరిగింది ఏం జరిగింది అనేది. అది అది ఒక సమస్య ఉంది. సో నేను ప్రపోజల్ ఏం పెడుతున్నానంటే అసలు ముందు ఎంత అభివృద్ధి జరిగింది, ఆపితే ఎంత నష్టపోతాం ప్రజలను రాసినప్పుడు. ఇక్కడ చేసిన అభివృద్ధి ఇక్కడ ఆపేస్తే రాజధాని షిఫ్ట్ చేద్దాం షిఫ్ట్ చేసినా కానీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇది ప్రజ ఇది ఇప్పుడున్న ముఖ్యం. ఇప్పుడు మీరు చెప్పిన బొత్స సత్యనారాయణ గారు వీళ్ళెవరు కట్టరు, ఇక్కడ మంత్రులు కట్టరు, మనం కట్టాలి మనందరం, మన ట్యాక్స్ ద్వారా మనం కట్టాలి, ఇది మనందరి బాధ్యత ఇది. సో అలాగే ఉన్న 10 జిల్లా వరకే ఇదంతా అభివృద్ధి చెందుతుంది అంటే దాదాపు మేము ఆలోచిస్తుంది, మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం, నేను కూడా కొన్ని ప్రత్యేకంగా ఇది గ్రీన్ క్యాపిటల్గా ఉండాలి అనేది నా కోరిక. అంటే పర్యావరణం రక్షిస్తూనే అద్భుతమైన రాజధానిగా ఉండాలి అనేది మా కోరిక. అసలు దీని మీద అమరావతిని దాటి క్యాపిటల్ ఉండాలి అనేది మేమేమైతే అనుకోవట్లేదు. మేము ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఇది మా నిర్ణయం, మన అందరి నిర్ణయం తీసుకున్నాం. మంచో చెడో దీంట్లో కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఇది సమూలంగా ఇక్కడి నుంచి మార్చడం అనేది మీద ఇది మనందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇన్నిసార్లు చేస్తే ఏమైపోద్దంటే మనకి పెట్టుబడి ఇన్వెస్టర్స్ రారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఈ రోజున రకరకాల పాలసీల గురించి ఇందాక ఇవన్నీ మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, దాని మూల కారణాలు మనందరికీ తెలుసు. ఇవన్నీ
ఏమో ఒకసారి అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఒకసారి మాట్లాడటానికి నేనేమనుకో, నా ప్రపోజల్ ఏంటంటే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.